హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మరి వినాయక చవితి పండుగ అనగానే తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా పండుగ కూడా అనిపిస్తూనే ఉంటుంది కదా. అలాగే ఈసారి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగేలాగా సీటిమార్ సినిమా రిలీజ్ కాబోతోంది సెప్టెంబర్ 10వ తేదీన. మరి ఆడపిల్లల గురించి చాలా తక్కువ సినిమాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక స్టార్ హీరోగా, ఒక మంచి ఇమేజ్ ఉన్న హీరోగా ఆడపిల్లలు స్పోర్ట్స్లో ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీద సీటిమార్ సినిమా అటు ఎమోషనల్గా ఇటు కమర్షియల్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలని ఎస్ మన హీరో గోపిచంద్ గారు అండ్ డైరెక్టర్ సంపత్ నంది గారు అండ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్న రావు రమేష్ గారులతో అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గోపిచంద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అండి ఇంత గ్యాప్ ఇచ్చేస్తే? ఆల్రెడీ కరోనా గ్యాప్ తీసుకోవాలి. కరోనా గ్యాప్ వల్ల ఇంత గ్యాప్ అంతేనా? అయితే ఓకే, మాకేంటో ఇంకా ఎక్కువ సినిమాలు ఇంకా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. ఎందుకంటే మేము ఇది స్టార్ట్ చేసిన 2019 డిసెంబర్ లో. ఓకే. కాబట్టి ఆల్మోస్ట్ 2020 మార్చ్ దాకానే ఆల్మోస్ట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాకా మొత్తం లాక్డౌన్ అయిపోయింది. మళ్ళీ డిసెంబర్లో స్టార్ట్ చేసాం, 2020 డిసెంబర్లో స్టార్ట్ చేసాం. ఫిబ్రవరికి ఫినిష్ చేసాం మూవీ. మార్చ్ అన్న ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకుని రిలీజ్ చేసుకున్న టైం మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చేసాం. లక్కీగా ఇప్పుడు లాక్డౌన్ తీసారు, మార్కెట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్. కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం, అందరూ ధైర్యంగా థియేటర్స్కి వెళ్ళే సమయం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు హాయిగా. అండ్ ఇలాంటి సినిమాల కోసం యాక్చువల్లీ ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ ఇంత మంచి కమర్షియాలిటీ ఉంటూనే ఒక మంచి కథ కోసం. సో సంపత్ నంది గారు, టు స్టార్ట్ విత్ యూ, సీటిమార్ కబడ్డీ బేస్డ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ తెలిసింది అందరికీ ట్రైలర్ చూసిన తర్వాత, బట్ కబడ్డీ బేస్డ్గా తీసుకోవాలి, ఈ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీకే వచ్చి ఉంటుంది కాబట్టి ఐడియా. స్టోరీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కబడ్డీ మీద అనుకుని ఉంటారు కదా. కబడ్డీ అనుకోవడానికి రీజన్ ఏంటంటే అది మనకు ఉన్న స్పోర్ట్స్లో చాలా మాసివ్ గేమ్. అది అవును, చాలా మాస్ గేమ్, మాసివ్ గేమ్. అది చిన్నప్పుడు విలేజ్లో పెరిగాను కాబట్టి ఎక్కువగా అక్కడ ఈ టేబుల్ టెన్నిస్లు టెన్నిస్లు ఇలాంటివి ఎక్కువ లేదు అక్కడ. అక్కడ ఆడితే ఈ కబడ్డీలు ఖోఖోలు మహా అయితే క్రికెట్ వరకు ఉండేది ఎక్కువగా చిన్నప్పుడు. అది ఆ గేమ్ మైండ్ లో ఉండడం వల్ల ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఖోఖోలే అంతకు మించి వెళ్ళడం చాలా కష్టం అసలు. సో అది ఆ కమర్షియల్ హీరో, అది గోపిచంద్ గారు లాంటి హీరోతో చేసినప్పుడు అలాంటి స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఒక యాక్షన్ చాలా పవర్ ప్యాక్డ్ గా ఉంటది అనిపించింది. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ అలా. వండర్ఫుల్. సో గోపిచంద్ గారితో సెకండ్ ఫిల్మ్, ఇది ఎప్పుడు అనుకున్నారు అసలు మీరు ఇద్దరు మళ్ళీ కలిసి చేయాలి అన్నది? స్టార్ట్ చేసింది 2019 లో అయి ఉండొచ్చు, బట్ నేను గౌతమ్ నంద ఆడియో ఫంక్షన్ లో చెప్పాను నేను మళ్ళీ ఇంకో సినిమా చేస్తాను లేదు అని చెప్పేసి. అప్పుడే ఫిక్స్ అన్నాను బికాస్ ఐ కంఫర్టబుల్ విత్ దట్ మూవీ. బట్ మేము అనుకున్న రిజల్ట్ మాకు రాలే ఆ సినిమాలో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ తర్వాత ఒక గ్యాప్ తర్వాత ఒక స్టోరీ చెప్పారు కానీ నాకు అది అంత అనిపించలేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సినిమా చేసే మంచి చేద్దాం, కొంచెం బెటర్గా చేద్దాం అంటే మళ్ళీ తర్వాత వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ స్టోరీ తీసుకొచ్చారు. అట్లా చేయటం స్టార్ట్ చేయడం జరిగింది. సో రావు రమేష్ గారు, మీ మీదైన వెటకారంతో కూడిన ఒక విలనిజం, ఇది ఆడియన్స్ ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ ఈ సినిమాలో ఇలాంటి ఒక విలన్ నుంచి వచ్చే ఆ డైలాగుల వల్ల హీరో చెప్పే మెసేజ్ కానీ లేదా మంచి మాట కానీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా రీచ్ అవుతుంది. అది మాకు ఆల్రెడీ ట్రైలర్లో మీరు చెప్పిన ఒక్క డైలాగ్తో బాగా అర్థమైంది మీ క్యారెక్టర్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఎలా అనిపిస్తుంది? అండ్ గోపిచంద్ గారితో ఇది సెకండ్ ఫిల్మ్, ఆఫ్టర్ 12 ఇయర్స్ 14 ఇయర్స్ గ్యాప్ అని అన్నారు, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడున్నాడు చేశాను, ఒక్కడున్నాడు తర్వాత సీటిమార్ చేయడానికి 14 ఇయర్స్ ఉంటాయి, 2006 2021. మా దృష్టిలో ఏమో రావు రమేష్ గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటారు అనే ఫీలింగ్ అందరికి అలా అనిపిస్తుంది. నాకు సర్ప్రైజింగ్ ఉంది. సో నాకు ఒక రకంగా స్పెషల్ ఇదన్నమాట, ఆయన ఒక్కడున్నాడు తర్వాత ఎక్కడ 2014 2006 2021. సో చాలా మంచి క్యారెక్టర్ సంపత్ గారు ఇచ్చారు, ఏదో నేను ఆయన నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లాంగ్వేజ్లో. ఆ సినిమా నుంచి తీసుకొని అది వేరేలాగా ఒక లెవెల్కి తీసుకెళ్ళడం, ఒక నెక్స్ట్ లెవెల్ ఆయన చేసినటువంటి ఒక ఇది చాలా బాగుంటాయి. చాలా నాకు ఆ డైలాగ్స్ బాగుంటాయి, ఎంజాయ్డ్ అలాట్. నేను ఎక్స్పెక్ట్ చేయను అంత మంచి క్యారెక్టర్ అదొకటి చేశాను. తర్వాత ఈ నాకు నచ్చింది బిగ్ స్కేల్లో ఈ సినిమా వెనకాల ఈ అమ్మాయిలతో కబడ్డీ. నేను మొన్న షూటింగ్ చేసినప్పుడు కూడా అనుకున్నాను ఎక్క అమ్మాయిలు బాగా అన్ని ఫీల్డ్స్లోనే దే ఆర్ కమింగ్ అప్,
మన మగాళ్ళు టాప్ ర్యాంక్లో అమ్మాయిలు, రెజ్లింగ్లో అమ్మాయిలు, బాక్సింగ్లో అమ్మాయిలు, కబడ్డీలో ఇప్పుడు కబడ్డీలో అమ్మాయిలు, ఇవాళ పెద్ద పెద్ద మన సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ హౌసెస్లో అమ్మాయిలు, అబ్బాయిలు సోంబేర్లు అవుతున్నట్టు నా ఫీలింగు. బాగా ఫారెన్ కార్లు నాన్న సంపాదించిన ఆడియోలు బెంజుల్లో దిగడం, కారు వెళ్తున్నాయి ఇక్కడ నుంచి ఇదంతా మందే. సో దే ఆర్ రెస్టింగ్ ఆన్ దట్ సక్సెస్ మనీ. అండ్ గర్ల్స్ ఆర్ రియల్లీ వర్కింగ్ టఫ్ అన్నది, ఎందుకంటే ఫోటోగ్రఫీలో అమ్మాయిలు, స్టిల్ ఫోటోగ్రఫీలో చూస్తున్న వాళ్ళు, మేకప్లో వాళ్ళు, ఎవ్రీవేర్ దే ఆర్ కమింగ్. అండ్ ఎస్పెషలీ మ్యాన్లీ స్పోర్ట్స్, ఫ్లైట్ ఎక్కితే పైలట్లు వాళ్ళు, ఇవాళ కబడ్డీలో వాళ్ళు చెప్తున్న కష్టాలు ఈ అమ్మాయిలు పడిన చూస్తే అసలు. సో సంపత్ గారు ఇంటరెండ్ ఫిల్మ్, ఈ సినిమా ట్రెండీ సినిమా, గోపీచంద్ గారితో చాలా మంచి స్క్రిప్ట్, ఇది ఒక సీన్ ఉంది ఈయన మాట్లాడడం పెద్దది అమ్మాయిల గురించి స్పోర్ట్స్, ఫెంటాస్టిక్ సీన్స్, గ్రేట్ జాబ్, గ్రేట్ డైలాగ్స్, చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి చూస్తే. చాలా చాలా మంచి సినిమా ఇది, ఇది మళ్ళీ ఇండస్ట్రీకి మంచి నమ్మకం కలిగజేస్తుందని నాకు నమ్మకం వచ్చింది. కోవిడ్ తర్వాత కొంచెం ఆడియన్స్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అయినా వాళ్ళు వస్తున్నారు, డెఫినెట్గా ఈ సినిమా బాగా రీచ్ అవుతుంది గట్టిన. ఐ థింక్ ఈ సెకండ్ లాక్డౌన్ తర్వాత మేబీ ఒక భారీ సినిమా, కమర్షియల్ సినిమా అంటే ఇదే సీటీమార్. అవునవును. సో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ చేయడం మీకు ఫస్ట్ టైం? నాకు ఫస్ట్ టైం. నేను ఈ సినిమాలో నేను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఎప్పుడు చేయలేదు. అవును, అందుకని ఎప్పుడైతే తను కట్ చెప్పాడో నాకు, అంటే నాకు ఆ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఒకటి నేను చేయలేదు, నాకు బాగా నచ్చింది. ప్లస్ అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, దీంట్లో ఒక సిస్టర్ ఎమోషన్, ఒక ఎమోషనల్ ట్రాక్ కూడా ప్యారల్ గా రన్ అవుతాం. ఓకే, స్పోర్ట్స్ తో పాటు ఒక ఫ్యామిలీ ట్రాక్ ఒకటి ప్యారల్ గా రన్ అవుతా ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది. మామూలుగా ఎంతమంది మనం చూసిన సినిమాలు హిందీలో కానీ చెక్ దే కానీ ఇట్లాంటివన్నీ టోటలీ బేస్డ్ ఆన్ స్పోర్ట్స్ మీదే ఉంటాయి. బట్ ఇది ఓన్లీ స్పోర్ట్స్ కాకుండా మిగతా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ ఎమోషన్స్, ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. నేను యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, అంటే చెక్ దే నుంచి, చెక్ దే కానీ, దంగల్ కానీ, రీసెంట్గా బిగిల్ కానీ, ఇవన్నీ కూడా అమ్మాయిలు స్పోర్ట్స్లోకి ఉన్న బ్యాక్ డ్రాప్ మీద వచ్చిన సినిమాలే. తెలుగులో కబడ్డీ సినిమాలు వచ్చినాయి, కానీ ఒక అమ్మాయిలు కబడ్డీ ఆడేది ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు తెలుగులో రాలా, తెలుగు సినిమా నాకు తెలిసి లేదు. లేదు రాలా. అవునవును, కబడ్డీ బేస్డ్గా అయితే ఖచ్చితంగా రాలేదు. బట్ స్పోర్ట్స్ అన్నాక కొన్ని స్క్రీన్ ప్లే వైజ్ రిపీట్ అవుతాయేమో అని అనిపించే అవకాశాలు ఉంటాయి, అంటే కొన్ని హర్డిల్స్ కానీ ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ, చాలా మంది అడిగారు కూడా, చెక్ దే కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిగిల్ కానీ, ఇలాంటి ఏమైనా సినిమాల అసలు దీనికి ఆ స్టోరీస్కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రాపర్గా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని ఒక స్పోర్ట్స్ డ్రామాలో ప్రాపర్గా బ్లెండ్ చేసిన సినిమా. నో, మై క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే, అవన్నీ ఎక్కడ గుర్తు రాకుండా, అసలు ఆ ఫ్లేవర్స్ కూడా మాకు గుర్తు రాకుండా మీరు ఎలా చేయగలిగారు? అది వాజ్ ఇట్ ఛాలెంజింగ్ అని నాకు. ఛాలెంజింగ్ అంటే స్టోరీలో ఎమోషన్ ఉంది. ఇందాక గోపి గారు చెప్పినట్టుగా భూమిక సిస్టర్ క్యారెక్టర్లో ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ వల్లే ఈ ట్రాక్ మొత్తం, ఈ సినిమా స్టోరీ మొత్తం కొత్తగా కనబడుతుంది. ఓకే ఓకే. సో ఫ్యామిలీ ఎమోషన్తో బ్లెండ్ అయ్యే విధానం చాలా కొత్తగా ఉంటుంది. నైస్ నైస్. ఓకే, సో రావ్ రమేష్ గారు, మీకు క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా అవలీలగా చేసేస్తారు, అసలు ఈయన పెద్ద కష్టమే పడరేమో ఈ ఎక్స్ప్రెషన్స్కి, డైలాగ్ డెలివరీస్కి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాట్ గోస్ త్రూ మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు, పర్ఫామ్ చేస్తున్నప్పుడు, మాకు అంత అవలీలగా అనిపించేలా ఎలా చేయగలుగుతున్నారు? మీరు నిజంగానే అంత ఈజీగా చేస్తున్నారా? మీకు ఛాలెంజింగ్గా ఉంటుందా? ఛాలెంజింగ్ ఉంటుందండి. ఇప్పుడు యాక్టర్కి ఎప్పుడు కూడా రాన్ రాన్ టఫ్ అవుతుంది కానీ ఈజీ అవుతుంది. ఈజీ అయింది అంటే ఒక ఐటమ్ ఏదో ఒకటే చేస్తే ఈజీ అవుతుంది కానీ, ఇప్పుడు ఇందులో ఒక స్టైల్లో ఆయన డైలాగ్ చేశారు అలా అని చెప్పి స్లో చేయకూడదు. సంపత్ నంది గారికి చిన్న స్పీడ్ ఉండాలి. ఇప్పుడు హరీష్ శంకర్ గారిది ఒక స్పీడ్ ఉంటుంది, సంపత్ నంది గారిది ఉంటుంది, త్రివిక్రమ్ గారిది ఉంటుంది. సో డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉంటుంది. సో అది మనం పట్టుకునేటప్పుడు అంత ఈజీగా టక్మని చెప్పేసి తీసుకోండి అన్నట్టు ఉండదు. ప్లస్ ఆయన ఏదో చెప్పదలుచుకుంటారు, ఆయనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది అవలైలుగా కనిపిస్తుంది లాస్ట్లో. డెఫినెట్గా ప్రతి యాక్టర్కి ఒక చిన్న టఫ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది ఎలా ఇమోట్ అవ్వాలన్నది ఎప్పుడూ ఒక ఛాలెంజే. ఓకే, అది స్పీడ్గా చెప్పాలి. వి కాంట్ టేక్ సో మచ్ టైం. క్యారెక్టర్స్ ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాం, వేరే పిక్చర్స్ చేసినప్పుడు అది వేరేలాగా ఉంటుంది. అల్టిమేట్గా అది ఈజీలో కనపడాలి. ఆ ఈజీగా కనపడేదాకా డైరెక్టర్ అడుగుతారు, ఆ ఈజీనెస్ వచ్చిందా లేదా వాళ్ళకి తెలుస్తుంది డైరెక్టర్. దానికి కొన్ని స్టార్లు అయితే అవుతాయి. డెఫినెట్గా ప్రతి క్యారెక్టర్ ఇది కూడా ఒక స్టైల్లో చేసాం, చాలా బాగుంటుంది, చాలా బాగా రాశారు. నేను సంపత్ నంది గారు ఈ స్టైల్లో అలా రాస్తారు, నేను ఆయన చాలా నాకు ఎమోషనల్ అండ్ నాకు పంచ్ డైలాగ్స్ చాలా ఉంటాయి. అది పంచ్ డైలాగ్ లాగా కాకుండా హ్యూమర్ ఉండాలి, చిన్న
అదే చెప్పాను కదా ఇప్పుడు ట్రైలర్ లో కట్ చేస్తే అమ్మాయిల గురించి అమ్మాయిలు అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు బట్టి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది అన్నది ఒక రకమైన థింకింగ్. అవును, కానీ అమ్మాయి అలా కనపడుతూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ she has to finish up in that podium, right? It's not a joke, right? So alanto thinking oka negative ga spread chese village lo character veskune dress nu batti character dress ala unda character vere ela undi. So ilanti bond cinema chala bond. Sampath Nandi garu tho enno cinema meeku? Naadi rendodi Bengal Tiger tarvata. Bengal Tiger tarvata idi. Okay, indulo ekkuva ante koncham manchi dialogues vere expect chesa. అంటే డైలాగ్స్ చెప్పేసి ఫర్ ద సేక్ ఆఫ్ డైలాగ్ చెప్పేసి ఆ మ్యాటర్ కన్వే చేయడం, అవును, అది చెప్పడమే ఆ క్యారెక్టర్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఉంది. కానీ సార్ చాలా వరకు ఏమవుతుందంటే చిన్నప్పుడు స్కూల్ ఏజ్లోనే ఒక రెస్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే అమ్మాయిలు గ్రౌండ్లోకి వెళ్తే రకరకాల దెబ్బలు తగులుతాయి, అది పెళ్లికి ప్రాబ్లం అవ్వచ్చు. పెళ్లి కోసం అమ్మాయిలకి ఎలాంటి దెబ్బలు తగిల్చుకోకూడదు, మొహం అంతా బాగుండాలి. ఇక్కడ బేసిక్గానే ఒక థాట్తో మొత్తానికి గ్రౌండ్కి వెళ్ళడమే ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్ అమ్మాయిల్ని. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దాట్? అక్కడ అమ్మాయిల్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటూనే పంపించవచ్చు అంటారు స్పోర్ట్స్లోకి? స్పోర్ట్స్ ఇప్పుడు ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉండాలి, అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు మగాడు తోడే అవసరం లేదు, ధైర్యం అనే తోడు ఉండాలి. ఆ ధైర్యం అనేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసి ముందు పంపించాలి, కానీ ధైర్యం భయపడుతూ వెనక్కి లాగకూడదు. అట్లా లాగితే ఇప్పటికి ఇంకా మన ఇండియాలో నాకు తెలిసి చట్టాలు చాలా మటుకు లాగుతున్నాయి. కొంత వదిలేలకి అన్ని మెడల్స్ వచ్చినాయి అంటే బికాస్ ద 140 crores ఆఫ్ పాపులేషన్ లో వదిలి చూస్తే చైనాని కొట్టేసి వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు. జస్ట్ ఆ ధైర్యం రావాలి. నాకు తెలిసి 20 years బిఫోర్ కంటే ఇప్పుడు చాలా మారిపోయింది. నాకు తెలిసి ఫ్యూచర్ లో ఇంకా మారుతుంది, ఇంకా బయటకు వస్తారు. జస్ట్ ఓన్లీ ఒక స్టెప్ వేయాలి, అంతే, ధైర్యం వేయాలి. అంటే భయపడతా ఉన్న రోజులు మనల్ని భయపడతానే ఉంటారండి, ధైర్యంగా ఒక స్టెప్ ముందు చేస్తే భయపెట్టేవాడు వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ చాలా మంది అమ్మాయిలు, ఐ మీన్ ద టీమ్ ఆఫ్ కబడ్డీ టీమ్ అమ్మాయిలు ఇక్కడ, వీళ్ళు కూడా డెఫినెట్గా చాలా కష్టపడి ఉంటారు, ఆన్ గ్రౌండ్ ఆడేది వాళ్లే కాబట్టి. సో ఆ సెలెక్షన్ ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఒకసారి మీరు? అది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. అసలు ఆల్మోస్ట్ 600-700 గర్ల్స్కి ఆడిషన్ చేసాం. ఓ, 3-4 months లో మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ అలా చేసి, మాకు ఏంటంటే ఆంధ్ర టీమ్కి ఒక 12 గర్ల్స్ కావాలి, తెలంగాణ టీమ్కి ఒక 12 గర్ల్స్ కావాలి, అంటే 24 ప్లేయర్స్ కావాలి. అందులో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు నచ్చిన తర్వాత వాళ్ళ కబడ్డీ ఆడే ఇంట్రెస్ట్ ఉండాలి. అవును, ప్రాక్టీస్ ఒక 3-2 months ప్రాక్టీస్కి రావాలి. ఇవన్నీ జరగాలంటే చాలా కష్టమైంది అది. బట్ చాలా పేషెంట్గా చాలా డిపార్ట్మెంట్ కానీ మా మేనేజర్స్ కానీ వీళ్ళందరూ చాలా మందిని కోఆర్డినేట్ చేశారు. అందులోంచి ఒక 24 గర్ల్స్ని పిక్ చేసాం మేము. అందులో కూడా మాకు బాగా ఆడడానికి కావాల్సిన రియల్ ప్లేయర్స్ కావాల్సి వచ్చింది. అంటే వీళ్ళ ప్రాక్టీస్లో కూడా వీళ్ళు అది చేయలేకపోయారు, అందుకని నేషనల్ కబడ్డీలో ఆడిన ఒక 4-5 ప్లేయర్స్ని కూడా తీసుకున్నాం. రియల్ ప్లేయర్స్ వాళ్ళు 3-4 టైమ్స్ వాళ్ళు చాంపియన్స్ కూడా. సో అలాంటి వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటూ ఆటకు సంబంధించి అలాంటివి చేసి, ఇట్ వాజ్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరికి కావాల్సింది మంచి టీం దొరికారు మాకు. ఇటు తెలంగాణ టీం కానీ అటు ఆంధ్ర టీం కానీ ఒక 24 గర్ల్స్, అది స్క్రీన్ మీద వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో పిల్లలు చూడడానికి కూడా ఎంత అందంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, బాగా సెలెక్ట్ చేశారు, చాలా బాగుంటారు అందరూ. మన ఇంట్లో మన సిస్టర్ని చూసినట్టుగా లేదా పక్కింట్లో ఒక చెల్లెల్ని చూసినట్టుగా అనిపిస్తుంది ఎవరిని చూసినా. మన ఇంట్లో ఆడపిల్ల వెళ్తే కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్. తెలంగాణ టీం కానీ ఆంధ్ర టీం కానీ కోనసీమ అంటేనే మనకు ఒక తెలియని సంప్రదాయం, ఒక పద్ధతి. వాళ్ళు బట్టలు వేసుకుంటేనే మనకు తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ పిల్లలందరూ కూడా అంత పద్ధతిగా అంత పవిత్రంగా ఉంటారు, చూడ్డానికి అంతే అందంగా ఉంటారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆటను చూడడానికి మనకు అంత అందంగా అనిపిస్తుంది. ఇన్నోసెన్స్ ఉండాలని చెప్పి సెలెక్ట్ చేసి పిల్లల్ని చూసినప్పుడు, అంటే ఒక ఇన్నోసెంట్ గా ఒక రిమోట్ విలేజ్ లో ఒక విలేజ్ పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఎట్లా ఆడతాయి, అంటే దే హావ్ టు ట్రావెల్ ఫ్రమ్ విలేజ్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. అవునవును, ఇన్నోసెన్స్ వాళ్ళు కనిపించాలి. అదే నిజంగానే ఏమీ తెలియని ఒక ప్రపంచం నుంచి ఆట ద్వారా అక్కడ దాకా వెళ్ళడం, ప్రాసెస్ ఆ ట్రావెల్ అండ్ జర్నీ యాక్చువల్లీ ఇంపార్టెంట్. ఆ డైలాగ్ రావ్ రమేష్ గారు చెప్పిన డైలాగ్ ఎంత ఇంపాక్ట్ ఉన్నదంటే, నిజంగా అమ్మాయి వేసే డ్రెస్ సైజుని బట్టి అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ అయిపోతుంది. ఇది నిజంగా ఇది పెద్ద డిబేట్ యాక్చువల్లీ, టాపిక్ డీటెయిల్డ్గా వెళ్తే డిబేటే. ఇక్కడ డ్రెస్ వల్ల గేమ్ ప్యాషన్ ఉన్నా ఆడలేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేతన్ భగత్ రాశాడు, నేను చదివాను అది. ఓ మై గాడ్ అని ఇలా మీరు అన్నారే పెళ్ళి అవును ఏంటనుకుంటే అది ఉందట,
డ్రెస్ వల్ల ఎంతోమంది లక్షలు ఆడేవాళ్ళు బాగా అయిపోయారు. సో అది మెయింటైన్ చేస్తూ గ్రేస్ఫుల్గా ఉంటూ మెడాగెడ ఇరిగిపోకుండా ఒక జిమ్నాస్టిక్స్లో ల్యాండ్ అవ్వాలంటే అయ్యి బాబు వాళ్ళు పడే ప్రెషర్ మామూలు ప్రెషర్ ఉండదండి. మనం ఏదో చూసి కామెంట్లు కొడతాం చూసేసి, ఎవరికి కూడా అలా ఉండాలి ఉండదు. బట్ గర్ల్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అన్నిట్లో. అండ్ ఇంకొకటి, అమ్మాయిల్లో అంత స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు అనేది కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అబ్బాయిలతో పోటీ పడి చేసేంత స్ట్రెంగ్త్ అలా అలా కూడా ఉండదు అనేది. అది అది అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే అది నేను నమ్మట్లేదు. ఫిజికల్ గా ఉండొచ్చు, మెంటలీ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ. ఎస్, కొన్ని చోట్ల ఉంటుంది, కొంచెం జీన్స్ లో ఉంటాయి, బట్ మెంటలీ దే ఆర్ మోస్ట్ స్ట్రాంగర్ దెన్ రైట్. మెంటల్ ఎస్పెషలీ స్పోర్ట్స్ లో మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, బికాజ్ దే హావ్ టు ఫోకస్ అట్లా ఉండాలి. అవును అవును. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. రావ్ రమేష్ గారు వెరీ పూర్ అట్ స్పోర్ట్స్. చిన్నప్పుడు క్రికెట్ ఆడలేదు, క్రికెట్ ఆడేవండి, మంచి ఫాస్ట్ పేస్ బౌలింగ్ చేసేవాడు. ఓ, ఎందుకో వదిలేసేవాడు. ఓకే, బుక్స్ అన్ని నిన్ను పోస్టర్స్, అప్పుడు గ్రేక్ చేపలు, అయన్ బోతము, అది పోస్టర్స్ అన్ని పెట్టుకునేవాడు. పిచ్చి జరిగింది. ఇప్పటికీ ఆడేది ఏమీ ఉండదా? సరదాగా లే, ఇప్పుడు చూడని కూడా లేదు. ఓకే, ఒక చాలా ఇదిగా ఉండేది బౌలింగ్ మీద, వాటి మీద పెట్టుకునేవాళ్ళు బుక్స్, ఇలస్ట్రేటెడ్ వీక్లీస్ అని వస్తే ఇప్పుడు చదివేసి ఆ పోస్టర్స్ కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉండేది క్రికెట్. ఇట్ వెంట్ ఆఫ్ లేదా తర్వాత ఏ గేమ్ ఆడలేదు. గోపిచంద్ గారు, నాకు క్రికెట్ అండి. నేను అండర్ 17 చెన్నై ఆడాను మొదట. బట్ దాంతో అంటే అనుకుని నేను సినిమాకి వస్తాను అని అనుకోలేదు. బట్ మా ఏం వస్తా క్రికెట్లో అట్లా వెళ్ళిపోవాలి, బికాస్ స్కూల్ టీం నుంచి అట్లా వెళ్ళేవాడిని. బట్ సడన్గా ఇంజనీరింగ్కి వెళ్ళిపోవటం అది అక్కడితో స్టాప్ అయిపోయింది. బయటికి వెళ్ళిపోవటం ఇంకా క్రికెట్ అట్లా అయింది. బట్ నాకేం క్రికెట్ అంటే పిచ్చి, సినిమా ఎట్లానో క్రికెట్ అట్లా. మిస్ అవుతారా క్రికెట్ ఆడటాన్ని? డెఫినెట్గా, ఎందుకంటే మా టీమ్ అవుట్ ఉండేది అనమాట. బికాస్ మేము అండర్ 17 ఆడినప్పుడు మా క్యాప్టెన్ మేమంతా ఉండేవాళ్ళం. స్టిల్ దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్. మేము అప్పుడు ఆడినప్పుడు మ్యాచెస్ అని పేపర్లో వచ్చిన అన్ని పేపర్ కటింగ్స్ చేసి పెట్టుకుని అన్ని పేస్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే, అప్పుడప్పుడు ఫోన్ చేసేది మన లైఫ్ ఎట్లా ఏదో అనుకున్నాం కదా, ఇప్పుడు ఏదేదో అయిపోయా, అప్పుడు ఇట్లా ఉండింది కదా అని అనుకునేవాళ్ళమాట. అండ్ నిజంగా ఒక టీమ్ అంటూ సెట్ అయిపోయి ఆట అంటూ మొదలు పెట్టాక తర్వాత టీంని మిస్ అవ్వడం ఎక్కువ ఉంటుంది ఆట కంటే కూడా. బాగా అలవాటు పడిపోయి ఉంటారు కదా. బేసిక్ కొంతమంది మా కొలీగ్స్ అంటే ఒక సీనియర్, ఒక సీనియర్ అంటే మాతో పాటు ఆడే వాళ్ళంతా మళ్ళీ ఇండియన్ టీంకి అండర్ 19 అంతా ఆడారు. దే ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్ అంతా, లండన్ టూర్ అంతా వెళ్ళొచ్చారు. మేము అనుకున్నాను మనం వెళ్ళలేకపోయినా, మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు సాంగులు చేయడానికి ప్రపంచం అంతా తిరిగి ఇప్పుడు ఇప్పుడు ఆడలేదండి. బేసిక్లీ ఇప్పుడు నేను బేస్బాల్ అంటే అన్ని గేమ్స్ అన్ని అంటే స్పోర్ట్స్ అంటే ఒక పర్సన్కి ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూ లైక్ ఆల్ స్పోర్ట్స్. ఏ స్పోర్ట్స్ మ్యాచ్ వచ్చినా కూడా చూస్తాను, ఈవెన్ నాకు టెన్నిస్ ఇష్టం ఏదన్నా అన్ని, బికాస్ తెలియనిది ఒక ఉంటుంది బాడీలో స్పోర్ట్స్ అనే ఒక ఇంట్రెస్ట్. రైట్ రైట్. సంపత్ నంది గారు, ఐ యూస్ టు ప్లే బ్యాడ్మింటన్ అండి. బ్యాడ్మింటన్, క్రికెట్ చాలా తక్కువ. ఇప్పుడేం ఆడట్లేదు, ఇప్పుడు ఎవరు ఆడట్లేదు. ఇప్పుడైతే సినిమా షూటింగ్ అవుతుంది, ఎనర్జీ అంతా అక్కడైపోయి ఇంకా ఆడాలంటే షూటింగ్ లో ఆడాలి. బట్ ఐ థింక్ స్పోర్ట్స్ అనేది మన ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా, లైక్ ఎప్పుడు వర్కౌట్స్ ఏ కాకుండా సమ్ టైమ్స్ స్పోర్ట్స్, సమ్ టైమ్స్ మంది పర్సూ చేయగలరేమో, ఇలా కూడా ఆప్షన్ గా మనం తీసుకోవచ్చు. నజీరుద్దీన్ షా అలాంటి వాళ్ళు పర్సూ టెన్నిస్ ఆడతారు, కొద్దిమంది చేయగలరు. yes అవును. ఐ థింక్ ఇది కూడా యు నీడ్ దట్ ఎక్స్ట్రా థింగ్ టు మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫైట్ సీక్వెన్స్ అనే సాంగ్స్ అనేది జరిగిన తర్వాత వెళ్ళి ఆడాలని ఓపిక ఉండదండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇందాక అమ్మాయిల రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, యూజువల్గా కూడా స్పోర్ట్స్ని ఒక కెరియర్గా తీసుకోవడానికి భయపడతారు. అంటే ఏంటి ఇన్ని కోట్ల మందిలో మనం ఎక్కడ వెళ్తాము, నేషనల్స్కిను అక్కడికి, అది చాలా కష్టం అని ముందే డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక మైండ్ సెట్. అండ్ వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్? అంటే మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ అవుతాం అనే దీంతో వెళ్ళాలి అంతే. అంతమంది ఉండే మనం అవగలం అలా అంటే అసలు వెళ్ళలేము, అక్కడ వెళ్ళాం. అవుతాం అని వెళ్తేనే అది మన అప్పటికి చాలా కాంపిటీషన్ సార్, హెవీ కాంపిటీషన్. బట్ ఆ కాంపిటీషన్లో మనం ఎదురెళ్ళాలంటే ఆ మైండ్ సెట్ తెలితేనే అవుతాను. అట్లా అయిన వాళ్ళే ఇప్పుడు చాలామంది కూడా, బట్ అందరూ కొంతమంది రికమెండేషన్తో అవ్వదు. ఈ 1-2 డేస్ ఉండగలిగితే తప్పితే, వన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గేమ్ ఏ గేమ్లో సస్టైన్. సినిమా కూడా అంతే కదా, కొద్దిమంది కదా అవడం కదా. నిజమే, అవును. సో సంపత్ నంది గారు, ఇందాక నుంచి కూడా మనం మేము డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము, బట్ మీ సినిమాలు అన్నాక ఆబ్వియస్గా ఆ పంచ్ డైలాగ్స్ అవన్నీ కూడా అలా స్టాండ్ అవుట్ అవుతాయి మొత్తం సినిమాలో.
సో ఎంత కేర్ తీసుకున్నారు ఇటు హ్యూమర్ని ఎమోషన్ని అన్నిటిని బ్లెండ్ చేస్తూ? డైలాగ్స్ అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ వరకు కొంచెం హ్యూమర్ని జనరేట్ చేయడానికి సర్కాస్టిక్గా వాడుకున్నాను నేను. మిగతాదంతా ఎమోషన్కి ఎంత కావాలో అంతే. ఓకే, పంచ్ డైలాగులు ఎక్కువ, ప్రాస్ డైలాగులు అలాంటి పెద్దగా లేవు ఈ సినిమాలో. ఈ సినిమాలో స్టోరీ నిజాయితీ ఒక మంచి కథ చెప్దాం అనుకున్నాను, చెప్పాను అంతే. చాలా ఆనెస్ట్గా చెప్పాను. హీరో మీరు చూస్తే సినిమాలో కూడా హీరోకు హెవీ డైలాగ్స్, వార్నింగ్ సీక్వెన్సెస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. సింపుల్గా స్టోరీని ఫాలో అవుతూ వెళ్ళేది. డైలాగ్ వర్షన్ కూడా అలాగే రాశాను. సో నేను యాక్చువల్గా అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఒక కోచ్గా ఇటు టీమ్ ప్లేయర్స్, ఇటు కోచ్ ఆ రిలేషన్ అనేది చాలా సినిమాలు ఇప్పటివరకు చూస్తూ వచ్చాము. బట్ ఈ కోచ్ స్పెషాలిటీ ఏంటి, ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి? చిన్నపిల్లలకి కోచ్ కదా. అవును, బికాజ్ ఆర్ ఆల్స్ మామూలుగా స్కూలింగ్ అట్లా ఉంటుంది. అట్లీస్ అండర్ 13, అండర్ 14 అట్లా ఉంటుందంటే, మ్యాక్సిమం అండర్ 15లోనే ఉంటారు. వాళ్ళ కోచ్ ప్లస్ వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ని ఎంత స్ట్రాంగ్ చేసి, అంటే వాళ్ళు కొంతమంది కూడా పిల్లల్లో సినిమాలో అంటే మేము చేయగలమా, మమ్మల్ని ఎట్లా ఇంజెక్ట్ చేసి మేము చేయగలరు అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళటం అనేది. బట్ అట్ ది సేమ్ టైం గేమ్ వెళ్తున్నా కూడా తెలియని ఇంకొక ఎమోషన్ హీరో మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఆ గేమ్ ఆడటానికి కూడా హీరో ఆ పిల్లల్ని అంతా ఒక టీమ్గా తయారు చేయడానికి కూడా ఒక పర్సన్ ఒక మెయిన్ ఒక రీజన్ ఉంటుంది అన్నమాట. ఒక పర్పస్ కోసం అదంతా చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు గెలిచినా దానికి ఫుల్ పర్పస్, హోల్ ఒక విలేజ్ పర్పస్ ఉంటుంది. మెయిన్ పర్సన్ దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఫర్ ది హీరో ఆఫ్ ది మూవీలో. దాన్ని లాస్ట్ ఎట్లా అచీవ్ చేశాడు, అచీవ్ చేయడానికి ఈ ట్రావెల్లో హర్డిల్స్ ఏంటి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. అంటే హీరో డ్రైవ్ కూడా అంటే అది హెవీ ప్రెషర్తో ఉంటాయి. అంటే నాట్ ప్రెషర్ అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఉంది లోపల, దాన్ని అంతా బ్యాలెన్స్డ్గా తీసుకుని వెళ్ళాలి క్యారెక్టర్. ఒక సీన్ కూడా మరి చేసింది ఇతన్ని ఓపెనింగ్ వస్తాను రౌడీస్ తీసుకొని తీసుకొచ్చినప్పుడు కూడా ఫైట్ కబడ్డీ నేర్పుతుంటాడు అమ్మాయిలకి. ఓకే, మీరు బ్యాంక్ మేనేజర్ సినిమా మిడిల్ బ్యాంక్ మేనేజర్ ట్రైనింగ్ ఇస్తూ చాలా బాగా చేసిన ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసేటప్పుడు. అటు ఫోకస్ పోకూడదు, అవును, ఇటు సమాధానం చెప్పాలి, చాలా బాగా అక్కడ గేమ్ కంటిన్యూ అవ్వాలి. ఎవరు కూడా అమ్మాయిల ఫోకస్ అటే ఉండాలి. కోచ్ కంటిన్యూ అవుతూనే ఇక్కడ చాలా బాగా చేశారు. అలాగే ఎవ్రీ సీన్ ని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తూ స్క్రీన్ మీద ఒక డ్రైవ్ ఉంటుంది. ఏదో 2 ఇయర్స్ క్రితం షూట్ చేసాము. రావు రమేష్ గారు 2 ఏళ్ల క్రితం ఆయన షూట్ చేసిన ఒక సీన్ మీకు ఈరోజు షేర్ చేశారంటేనే అది చాలా 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 బాగున్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసి ఉంటారు ఈ గ్యాప్ లో ఆయన. అవునవును, చాలా బాగా అంటే కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా, బాగా మాసస్ కి వెళ్ళే పిక్చర్, అందరికీ నచ్చే సినిమా, అందరికీ నచ్చేది ఆ డ్రైవ్ సీన్, డ్రైవ్ ప్రతిదీ డ్రైవ్ బాగుంటుంది చూడటానికి. ఏదో తీసేయాలి అన్నట్టు మిల్ రన్అట్ ఆఫ్ ద మిల్లా కాకుండా సంపత్ గారు చాలా కసిగా రాసుకోవడం జరిగింది. ఆయన అంత బాగా చేశారు, గోపి గారు బాగా సెలెక్ట్ చేసుకో కసితో చేశారు ప్రొడ్యూసర్స్. బిగ్ ఫిల్మ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. సో ఐ ఫీల్ లేదు సార్, ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది, అది కనిపిస్తుంది ఫ్రేమ్ లో, ట్రైలర్ లోనే తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆ వినాయకుడి ఆశీస్సులతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై.